పురంధేశ్వరి కూడా చేతులెత్తేసినట్లేనా? ఈ ఏడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ పొత్తు పుణ్యమా అని బీజేపీ జాక్పాట్ కొట్టింది. 8 అసెంబ్లీ స్థానాలను గెలవడంతో పాటు 3 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, సీఎం రమేష్ ఎంపీలుగా విజయం సాధించారు. వీరిలో సీఎం రమేష్, పురంధేశ్వరి కేంద్ర మంత్రి పదవులను ఆశించారు. అయితే విచిత్రంగా వీరిద్దరికీ కాకుండా మొదటిసారి ఎంపీగా గెలిచిన శ్రీనివాస్ వర్మకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కింది. మరోవైపు మొదటి నుంచి బీజేపీలో ఉంటూ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలకు అసెంబ్లీ సీట్లు దక్కలేదు, ఎంపీ సీట్లు లభించలేదు. దీంతో వీరు పార్టీతో అంటి ముట్టనట్లు ఉంటున్నారని చెబుతున్నారు. ఈ ప్రభావం తాజాగా పార్టీ సభ్యత్వ చేరికలపైన పడిందని టాక్ నడుస్తోంది. ఈ ఏడాది కనీసం 100,000 మందిని పార్టీ సభ్యత్వం తీసుకునేలా చూడాలని బీజేపీ అధిష్టానం రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సభ్యత్వ రుసుము కింద 200 రూపాయలు పెట్టారు. పురంధేశ్వరి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే పెద్దగా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదని అంటున్నారు. దీనికి ముందే టీడీపీ, జనసేన పార్టీలు సభ్యత్వ కార్యక్రమాలను నిర్వహించాయి. వీటికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. టీడీపీ ఉచితంగానే సభ్యత్వాన్ని తీసుకునే అవకాశాలని కల్పించింది. మరోవైపు జనసేన 500 రూపాయల రుసుము పెట్టింది. అయినప్పటికీ భారీగానే టీడీపీ, జనసేనల్లో సభ్యత్వాలు పెరిగాయి. కానీ బీజేపీ మాత్రం తమ పార్టీలో సభ్యులను చేర్చుకోవడంపై వెనుకబడిందని అంటున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ సభ్యత్వ నమోదు ఆశించినంతగా జరగలేదని తెలుస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలెవరూ పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించలేదని, తమకు సంబంధం లేని వ్యవహారమని వదిలేశారని, అందుకే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అంతగా విజయవంతం కాలేదని అంటున్నారు. ఇక వేరే పార్టీల్లో ఉండి బీజేపీలో చేరిన నేతలు అసలు ఈ కార్యక్రమాన్ని పట్టించుకోలేదని చెబుతున్నారు. పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని తర్వాత వదిలేశారని అంటున్నారు. దీంతో బీజేపీ సభ్యత్వాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని టాక్ నడుస్తోంది.